अच्छे निन्नटि दानिकि कंटिन्यूएशन इदि बीए थर्ड इयर वाळ्ळकि सिक्स्थ पेपर लो दीनि पार्ट 2 चूसि पेट्टाम निन्नटि क्वेश्चन एंटंटे अवकाश व्यय सिद्धांतानि विवरिंचंडि लेदा हेटलर योक्क अवकाश व्यय सिद्धांतानि विवरिंचंडि इदि चाला इंपार्टेंट अयिनटुवंटि अंशं निन्न दीनि पार्ट 2 लो दानिकि संबंधिंचिनटुवंटि విషయ పరిచయాన్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది. దానితో పాటు పార్ట్ టూలో ఈరోజు హెబ్లర్కు సంబంధించిన సిద్ధాంతం ఏంటి, ఆ సిద్ధాంతం ఆధారంగా రెండు దేశాలకు సంబంధించిన వర్తక నిబంధనలతో పాటు ఏ విధమైనటువంటి అవకాశ వ్యయాలు ఉన్నాయి అని నిరూపించడానికి ఒక పట్టిక, తర్వాత దానికి సంబంధించినటువంటి రెండు డయాగ్రామ్ల ద్వారా దీన్ని సంక్షిప్తంగా వివరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఇది దీని పార్ట్ 2 కింద చెప్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం. అయితే సిద్ధాంత పరంగా ఎక్స్ వై అనే రెండు వస్తువులు మాత్రమే ఉత్పత్తి చేసే నేపథ్యంలో, ఏ నేపథ్యం అది, ఎక్స్ వై ఎక్స్ వస్తువు వై వస్తువు అంటే ఇక్కడ ఆహారం వస్త్రం అందిస్తున్నాను, దీన్ని ఎక్స్ అనుకున్నా దీన్ని వై అనుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎక్స్ మరియు వై అనే రెండు వస్తువులు మాత్రమే ఉత్పత్తి చేసే నేపథ్యములో అదనంగా ఒక యూనిట్ ఎక్స్ ను ఉత్పత్తి చేయడానికి తగ్గించవలసిన వై వస్తువు ఉత్పత్తి పరిమాణాన్ని ఎక్స్ వస్తువు యొక్క అవకాశమేముగా పేర్కొనవచ్చు అనేదే ఈ సిద్ధాంతం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దీని అర్థం ఏంటంటే ఎక్స్ మరియు వై వస్తువులు రెండు విధంగా ఉత్పత్తి ప్రక్రియలో తీసుకుంటాం. అయితే అదనంగా ఒక యూనిట్ ఎక్స్ ను ఉత్పత్తి చేయడానికి మనం వై వస్తువు ఉత్పత్తిని ఎంత తగ్గించుకుంటాం అనేది ఇక్కడ మెయిన్ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. అందుకే మీరు చూడండి, ఎక్స్ వై అనే రెండు వస్తువులు మాత్రమే ఉత్పత్తి చేసే నేపథ్యంలో అదనంగా ఒక యూనిట్ ఎక్స్ వస్తువును ఉత్పత్తి చేయడానికి తగ్గించవలసిన వై వస్తువు ఉత్పత్తి పరిమాణాన్ని ఎక్స్ వస్తువు యొక్క అవకాశమేముగా పేర్కొనవచ్చు. ఇది సిద్ధాంతం అన్నమాట. ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ పట్టిక, ఈ డయాగ్రామ్ ఉంటాయి. సో శ్రమతో పాటు మిగిలిన ఉత్పత్తి కారకాలను కూడా వస్తువుల ఉత్పత్తిలో వినియోగించుకోవచ్చు. శ్రమతో పాటు మిగిలిన ఉత్పత్తి కారకాలు అంటే భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపకం. సో శ్రమతో పాటు ఇంకా వేటిని ఉపయోగించుకోవచ్చు ఈ అవకాశ సిద్ధాంతంలో? ఎవరు చెప్పిన అవకాశ సిద్ధాంతం అంటే మిగిలిన మూడు ఉత్పత్తి కారకాలు కూడా, శ్రమ అయిపోయింది, మూలధనం కావాలి, వ్యవస్థాపకుడు కావాలి, భూమి కావాలి, మిగిలిన మూడు ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తిలో వినియోగించుకోవచ్చు అందిస్తున్నాం. ఉదాహరణకి భారతదేశం, శ్రీలంక దేశాలు, ఈ రెండు దేశాలు ప్రధానంగా అంతర్జాతీయ వర్తకంలో పాలు పంచుకుంటున్నాయి. ఈ రెండు దేశాలకు సంబంధించిన ఉదాహరణ తీసుకుంటే భారతదేశం, శ్రీలంక దేశాలు రెండు కూడా ఆహారము, వస్త్రము తాలూకు అంటే ఆహారం వస్తున్నాయి, రెండు కూడా వ్యాపారంలో ఉత్పత్తి చేసి పాల్పంచుకుంటాయి. అవకాశ వ్యయాల పట్టిక రూపొందించడం జరిగింది. అంటే భారతదేశం కూడా ఆహారాన్ని, వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తుంది, శ్రీలంక కూడా ఆహారాన్ని, వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు దేశాలకు సంబంధించిన రెండు రకాల ఉత్పత్తుల సందర్భాలలో వచ్చేటువంటి అవకాశ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోవడానికే మనకి ఇక్కడ ఆహారము, వస్త్రము తాలూకు అవకాశమే పట్టికను ఇక్కడ మనం తీసుకోవడం అనేది జరిగిందన్నమాట. మీరు బాగా గమనిస్తే క్రమ సంఖ్యలో 1-2 అంటే దేశంలో భారతదేశం, శ్రీలంక అందిస్తున్నాం. అవకాశం ఏం, ఆహారము, వస్త్రానికి సంబంధించిన అవకాశాలు ఏ విధంగా ఉండాలి మనం ఆలోచన చేస్తే చూడండి, భారతదేశం 42 అంటే ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో 42 అంటే 4 యూనిట్ల ఆహారానికి 2 యూనిట్ల శ్రమ తీసుకుంటే ఎన్ని యూనిట్ల ఉత్పత్తి అవుతుంది? 2 యూనిట్ల అవకాశమే. అదేవిధంగా వస్త్ర ఉత్పత్తి
मन की मूड आर उत्पत्ति मैं इक वस्त्र विषया यूनिट वस्त्र उत्पत्ति मूड यूनिट श्रामिक ओवराल जीरो पाइंट थ्री थ्री अवकाश सो दी मन भारत देश श्रीलंक संबंधी आहार वस्त्र वस्तु उत्पत्ति विषय में पट्टिक असरी मन इकना भारत देश आहारा संबंधी अवकाश व्यय वस्तु रूप में रेड यूनिट वस्त्र जीरो पाइंट यूनिट वस्तु रूप आहारा संबंधी आहारा संबंधी अवकाश व्यय वस्तु रूप में रेड यूनिट रेड यूनिट मैं वस्त्र यूनिट जीरो पाइंट भारत देश संबंधी अदे विधा श्रीलंका श्रीलंका अवकाश वस्तु यूनिट मूड यूनिट चूँ मूड यूनिट आहारा संबंधी श्रीलंका आहारा संबंधी मूड यूनिट तरह वस्त्र यूनिट जीरो पाइंट थ्री थ्री अटेपथ्य सदर्भ भारत देश आहार उत्पत्ति मैं श्रीलंक वस्त्र उत्पत्ति तुलनात्मक अनकूलता काबट्टे अंतर्जातीय व्यापारा कोवच्छ రెండు దేశాలు కూడా ఆహారానికి సంబంధించి గాని వస్త్రానికి సంబంధించి గాని అంతర్జాతీయ వ్యాపారం కొనసాగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన వచ్చింది అందరికీ సో వీటిని పరిశీలించడానికి మన ఉత్పత్తి గమన రేఖ ఒకటి ఉంది ఉత్పత్తి గమన రేఖ ఏమి తెలుపుతుందంటే ఉత్పత్తి గమన రేఖ అంతర్జాతీయ వ్యాపారము లేదా ఉత్పత్తి గమన రేఖ అంతర్జాతీయ వ్యాపారము లేదా లభించే లాభాలను స్పష్టంగా తెలుపుతుంది ఏది ఉత్పత్తి గమన రేఖ ఉత్పత్తి గమన రేఖ అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన అంశాలు గాని లేదా అంతర్జాతీయ వ్యాపారం వల్ల వచ్చేటువంటి లాభాలను గాని స్పష్టంగా తెలుసుకోవాలంటే మనకి ఉత్పత్తి గమన రేఖ చాలా ఇంపార్టెంట్ ఒక దేశంలో లభించే వనరులు ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞాన గణాంకాల
अंशम सो दी मन की